हाई व्यूअर्स रावगार एनालिसिस मरो एपिसोड के स्वागत चंद्रुडिपै प्रयोगाल कोसम चंद्रयानी प्रयोगिंचिन इस्रो आदित्यपै परिशोधन कोसम चेप्पि आदित्य L1 संदिंचडं जरिगिंदि अयिते ओक भारतीयुडिगा इवन्नी कूडा मनं गर्विंचदग्ग सिचुएशन्स अयिना कूडा ఒక సామాన్యుడిగా వాటి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేటువంటిదే ఇవాళ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్. స్విగ్గీ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెడితే 20 నిమిషాల్లో మన ఇంటికి సరుకులు వస్తున్నటువంటి తరుణంలో, ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం లోన్ అవుతున్నటువంటి యువతరంలో, ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఎప్పుడో 2000 సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయాల తాలూకా ఫలితాలు ఇప్పుడు మనకు అందుతున్నట్టుగా, ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్సు, ప్రాజెక్టు, మిషను, ప్లానింగు, ఎగ్జిక్యూషన్ వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ముఖ్యంగా మన ఆర్థిక జీవితంలో ఒక ఫైనాన్షియల్ ప్లానింగు, డిసిప్లిన్డు ప్రాసెస్తో స్టిక్ అయి ఉంటే కనుక వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేటువంటిది చంద్రయాన్ని, ఆదిత్య L1 కంపేర్ చేసుకుంటూ మన ఫైనాన్షియల్ లైఫ్ని ఎట్లా బాగు చేసుకోవచ్చు అనేటువంటిది ఒకసారి చూద్దాం. సో చంద్రయాన్ 3 కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు, సో వీటి నుంచి మన పర్సనల్ ఫైనాన్స్కి, మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఎట్లా ఉపయోగపడతాయని చెప్పేసి అని ఒక 9 క్రూషియల్ పాయింట్స్ అనేటువంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. చంద్రయాన్ని అండ్ మన పర్సనల్ ఫైనాన్స్కి ఈ వీటిని కోరిలేట్ చేసుకుంటూ ఒకసారి మనం చూద్దాం. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికైతే కనుక స్టేయింగ్ అప్డేటెడ్. సో ఎస్పెషలీ ఇప్పుడు చంద్రయాన్ 1కి చంద్రయాన్ 3కి మధ్యన వచ్చేటప్పటికి టెక్నాలజీ తాలూకా వాడకం కావచ్చు, ఇస్రో వాళ్ళ తాలూకా స్కిల్సు, నాలెడ్జు, తర్వాత వస్తున్నటువంటి డేటా ప్రకారం వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నారు అండ్ వాళ్ళ నాలెడ్జ్ని కూడా పెంచుకుంటూ ఉన్నారు. సో అదే రకంగా మనకి ఇప్పుడు బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, లేదంటే లైఫ్లో కావచ్చు వస్తున్నటువంటి పరిణామాలు బట్టి మన తాలూకా లైఫ్ స్టైల్ని, ఫైనాన్షియల్ ప్లాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకొక చిన్న మాట కింద చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, ChatGPT వచ్చేంత వరకు గూగుల్ కూడా ప్రశాంతంగా ఉంది, అదే రకంగా యాపిల్ వచ్చేంత వరకు నోకియా కూడా ప్రశాంతంగానే ఉంది. సో మనం ప్రశాంతంగా ఉన్నాము అంటే కనుక ఎటువంటి విపత్తు రాదు అని చెప్పేసి అని కాదు, నాలెడ్జ్ని, స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి అనేటువంటిది ఫస్ట్ పాయింట్ కింద చూస్తున్నాం. రెండో పాయింట్ వచ్చేటప్పటికి మిటికేటింగ్ రిస్క్స్ అని చెప్పేసి, సో చంద్రయాన్ కావచ్చు, ఆదిత్య L1 కావచ్చు, సో రెండిటికి ఫెయిల్ అవ్వడానికి లేదంటే మిషన్ పూర్తిగా కంప్లీట్ కాకపోవడానికి అనేక రకాలైనటువంటి రిస్క్లు ఉన్నాయని చెప్పేసి అని సైంటిస్టులు చెప్పారు. సుమారు 500కు పైగా రిస్క్లు ఉన్నాయని చెప్పేసి అని వాళ్ళు చెప్పిన విషయమే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఆ రిస్క్ల్ని తగ్గించుకుంటూ వాళ్ళు లక్ష్యాలను చేరడానికి ట్రై చేశారు. సో చంద్రయాన్ 2 కావచ్చు, చంద్రయాన్ 3 కావచ్చు, సో వీటిల్ని ఆ రిస్క్ల్ని అనేటువంటిది వాళ్ళు అధిగమించడానికి ట్రై చేశారు. సో జీవితంలో కూడా ఆర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అప్పుడు కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కూడా ఇటువంటి రిస్క్లు అనేటువంటి ఇన్హెరెంట్గా ఉంటాయి. వాటిని ఎట్లా మేనేజ్ చేసుకుంటాం ఏంటి అనేటువంటిది డౌన్ ద లైన్ ఎపిసోడ్లో చూద్దాం. మూడోది వచ్చేటప్పటికి పర్సిస్టెన్స్ కింద మనం చెప్పుకుంటాం. సో చంద్రయాన్ 2 సక్సెస్ఫుల్గా ల్యాండ్ కాకపోయినా సరే, దాని నుంచి కావాల్సినటువంటి పాఠాలు అనేటువంటివి వాళ్ళు నేర్చుకోవడం మానేయలేదు, అట్లా అని చెప్పి చంద్రయాన్ 3 ప్రయోగించడం కూడా మానేయలేదు. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఫెయిల్యూర్ వచ్చింది అన్నంత మాత్రాన ఆగిపోవడానికి ఏం లేదు, లైఫ్లో కూడా అట్లానే వస్తూ ఉంటాయి. కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్లో కావచ్చు, ఫైనాన్షియల్ రిస్క్లో కావచ్చు, మనకి పర్సిస్టెన్స్ అనేటువంటిది అంటే నష్టం వచ్చినా కూడా తట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సినటువంటి థాట్ ప్రాసెస్ అనేటువంటిది మనకు ఉండాలి. నాలుగోది వచ్చేటప్పటికి ప్లానింగ్ అండ్ బడ్జెట్ అని చెప్తాం. సో ఇది జనరల్గా ఏంటంటే గ్లోబలీ రికగ్నైజ్డ్ అయినటువంటి ఇస్రో మిషన్ కింద చెప్పుకోవచ్చు. సో ప్రపంచవ్యాప్తంగా ఒక స్పేస్ మిషన్కి అయ్యేటువంటి ఖర్చు మన ఇండియన్స్ ఇస్రో వాళ్ళు చేసినటువంటి ఖర్చుకి చాలా తేడా అనేటువంటిది ఉంది, అంటే చాలా తక్కువ ఖర్చుతో ఈ ప్రయోగం అనేటువంటిది చేయడం జరిగింది. సో అదే రకంగా మీ ప్లానింగు, బడ్జెటింగు పర్ఫెక్ట్గా ఉంటే మీరు అనుకునేటువంటి జీవిత లక్ష్యాలను కూడా ఎట్లా చేరుకోవచ్చు అనేటువంటిది మనం డౌన్ ద లైన్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ 5వది ప్లాన్ ఫర్ ఎమర్జెన్సీస్ అండ్ ఎక్సిజెన్సీస్ అని చెప్పి. సో ఇన్ఫ్యాక్ట్ ఇస్రో చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈసారి ఫెయిల్యూర్ బేస్డ్ డిజైన్ అని చెప్పేసి అని వాళ్ళు ప్రయారిటైజేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే, ఒకవేళ మిషన్ పూర్తిగా ఫెయిల్ అయినా లేదంటే సక్సెస్ కాకపోయినా సరే, దీన్ని ఖచ్చితంగా చంద్రుడి మీదకి ల్యాండింగ్ అయ్యేలా చేస్తాము అని చెప్పేసి అని ఇస్రో చైర్మన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సో ఇక్కడ వీళ్ళు చూడాల్సింది ఏంటి అంటే, 2 ఇంజన్లు ఫెయిల్ అయినా కూడా ల్యాండ్ రోవర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చంద్రుడి మీద దిగేలా మేము ప్లాన్ చేశాము అని చెప్పేసి అని వాళ్ళు చేశారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి లైఫ్ తాలూకాది కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టుకుంటూ అదే రకంగా మనకున్నటువంటి లక్ష్యాలు చేరడానికి కావాల్సినటువంటి విధంగా ఎట్లా చేయొచ్చు అనేటువంటిది మనం చూడాలి. సో ఇక్కడ ఫెయిల్యూర్ని కూడా ఒక పాజిబుల్ సినారియో కింద మనం లైఫ్లో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 6వ పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే, లాంగ్ టర్మ్ ఓరియంటేషన్. ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడో 2000 సంవత్సరంలో ప్రారంభించినటువంటి మిషన్ కింద చెప్పుకుంటాం,
అంటే అప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం ఉందా యూపీఏ ప్రభుత్వం ఉందా లేదంటే ఎన్డీఏ ప్రభుత్వం స్టార్ట్ చేసిన దాన్ని యూపీఏ ప్రభుత్వం కొనసాగించి మళ్ళీ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం కంటిన్యూ చేసిందా అనేటువంటిది పక్కన పెట్టేస్తే సో దీర్ఘకాల దృష్టితో ఒక ప్రణాళికతో ఒక సైన్యంతో దాని మీద ఫోకస్తో పనిచేస్తే ఖచ్చితంగా లక్ష్యాలను చేరగలుగుతామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు సో 7th వన్ వచ్చేటప్పటికి చేంజ్ ట్రాన్సిషన్ వెన్ థింగ్స్ ఆర్ చేంజింగ్ సో మారుతున్నటువంటి పరిణామాలకు అనుగుణంగా చంద్రుడి పైకి ఈ ల్యాండ్ రోవర్ వెళ్ళడానికి అనేక రకాల డైరెక్షన్స్ అనేటువంటి మార్చుకోవడం వచ్చింది స్టేజ్ 1 కావచ్చు స్టేజ్ 2 కావచ్చు స్టేజ్ 3 కావచ్చు సో ప్రతి చోట కూడా కీలకమైనటువంటి పరిణామాలు అనేటువంటి ఎదురయ్యాయి సో అదే రకంగా మన లైఫ్లో కూడా కీలకమైనటువంటి పరిణామాలు ఎదురవుతున్నప్పుడు మన తాలూకు గేమ్ ప్లాన్ మార్చుకుంటూ ఉండాలి ఆ గేమ్ ప్లాన్ ఎట్లా మార్చుకోవాలి ఏంటి అనేటువంటిది ఎపిసోడ్లో ఇంకా కంటిన్యూస్గా చూద్దాం సో 8th పాయింట్కి వచ్చేటప్పటికి ఎసెన్స్ ఆఫ్ టైమింగ్ అని చెప్పేసి చంద్రయాన్స్ ఆర్బిటల్ ప్రెసిషన్ అంటే చంద్రయాన్ 2లో ఏంటంటే స్ట్రైట్గా మూన్ వైపు వెళ్ళడానికి ప్రయోగాలు ఏవైతే చేశారో చంద్రయాన్ 3కి వచ్చేటప్పటికి ఏంటంటే ఆర్బిటల్ పరంగా ఈ ప్రెసిషన్ అనేటువంటి తీసుకోవడం జరిగింది అంటే ఎలిప్టికల్ పాత్ అనేటువంటి చూస్ చేసుకోవడం జరిగింది సో కొన్నిసార్లు స్ట్రైట్గా వెళ్తే విజయం రావచ్చు కొన్నిసార్లు చుట్టూ తిరిగి వెళ్తే కనుక విజయం సాధించవచ్చు అని చెప్పేసి అని ఇక్కడ చెప్తున్నాడు సో దీన్ని మనం పర్సనల్ ఫైనాన్స్కి ఎట్లా అన్వయించుకొని సో టైమ్ ఇన్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ టైమింగ్ ది ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి చూసుకొని మన లక్ష్యాలను ఎట్లా చేర్చుకోవచ్చు అనేటువంటిది చూద్దాం సో 9వ పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక క్యారీయింగ్ లెగసీ సో ఆ ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వం ఉందా ఆ డైరెక్టర్ ఉన్నాడా ఈ డైరెక్టర్ ఉన్నారా అనేటువంటిది పక్కన పెట్టేస్తే సో వీళ్ళు స్టార్ట్ చేసినటువంటి మిషన్ ఏదైతే ఉందో తరతరాలుగా కంటిన్యూ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంది కాబట్టి సో మీ తాలూకా ఆర్థిక లక్ష్యాలు మీరు చేరుకున్న తర్వాత మీ తదనంతరం మీ వారసులు కూడా అదే లెగసీని క్యారీ చేయాలి అంటే ఏం చేయాలి అనేటువంటిది చూద్దాం సో ఇంతవరకు ఏం జరుగుతున్నది అన్న దాంట్లో 9 పాయింట్లు చూసాము ఇప్పుడు ఏం జరగాలి అన్న దాంట్లో కూడా 9 పాయింట్లు అనేటువంటివి చూద్దాం సో చంద్రయాన్ నుంచి కావచ్చు ఆదిత్య L1 నుంచి కావచ్చు మన పర్సనల్ ఫైనాన్స్కి అన్వయించుకోవాల్సినటువంటి 9 మేజర్ పాయింట్స్ మళ్ళీ చూద్దాం ఒకటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ టెక్నాలజీలో కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది పెట్టడం సో మీ తాలూకా పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్ మీ తాలూకా పర్సనల్ ఫైనాన్స్కి వచ్చేటప్పటికి కొత్త కొత్త మెథడాలజీస్ కావచ్చు కొత్త కొత్త టెక్నిక్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు ఇవాల్వ్ అవుతూ ఉంటాయి ఆ ఇవాల్వ్ అయినటువంటి పద్ధతుల్ని ఎక్స్పర్ట్స్ ద్వారా సైంటిస్టుల ద్వారా ఎలా అయితే ఇస్రో ప్రయోగాలు ఏవి చేస్తున్నాయో సో మీరు చేసుకోబోయేటువంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ని కూడా సో కొత్త కొత్త టెక్నిక్స్ని ఎప్పటికప్పుడు అవలంబించుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా విజయాలను సాధించవచ్చు రెండవది మనీ లైస్ ఇన్ మేనేజింగ్ రిస్క్ సో పొటెన్షియల్ రిస్క్లు ఏమున్నాయి ఏంటి అనేటువంటిది ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకోవడం వాటిని అసెస్ చేయడం అండ్ వాటికి తగ్గట్టుగా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏదైతే ఉంటుందో నిజంగా రిస్క్ తీసుకోవాలా లేదా లేదంటే తప్పించుకోవాలా లేదంటే వేరే ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ కొత్త రకమైనటువంటి అసెట్ క్లాసెస్ వచ్చినప్పుడు సబ్ అసెట్ క్లాసెస్ వచ్చినప్పుడు కేవలం క్యాపిటల్ని సేఫ్టీగా చూసుకోవడం మాత్రమే కాదు రిస్క్ని మేనేజ్ చేసుకుంటూ క్యాపిటల్ని అభివృద్ధి చేసుకోవడం రెగ్యులర్గా ఇన్కమ్ని జనరేట్ చేసుకుంటూ ఉండడం అనేటువంటి చాలా కీలకం మూడోది వచ్చేటప్పటికైతే కనుక పర్సనల్ ఫైనాన్స్లో కావచ్చు రియల్ లైఫ్లో కావచ్చు సెట్ బ్యాక్స్ ఎప్పుడూ ఉంటాయి జాబ్ లాస్ రావడం తర్వాత మేజర్ ఎక్స్పెన్సెస్ రావడం పేరెంట్స్ తాలూకా హెల్త్ కావచ్చు కిడ్స్ తాలూకా హెల్త్ కావచ్చు లేదంటే జాబ్ లాస్ ఉండడం ఆ బిజినెస్లో లాస్ రావడం ఇలాంటివన్నీ కూడా కంటింజెన్సీస్ పర్సనల్ లైఫ్లో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి సో ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఎక్కడికక్కడ మనకు ఎదురవుతూనే ఉంటాయి ఇన్ఫ్యాక్ట్ చంద్రయాన్లో కూడా చెప్పుకున్నట్టుగా 500 రకాల ఫెయిల్యూర్స్ ఉన్నాయని చెప్పేసి అని చెప్పుకున్నాం సో మనిషి సక్సెస్ కాకుండా ఉండడానికి కూడా అనేక రకాల ఫెయిల్యూర్స్ అనేటువంటివి ఎదురవ్వచ్చు అయితే వాటిని తట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ సో 4వ పాయింట్కి వచ్చేటప్పుడు అయితే కనుక మనం ప్లానింగ్ అండ్ బడ్జెటింగ్ అని ఏదైతే చెప్పుకున్నామో సో ప్లాన్డ్గా రిసోర్సెస్ని వెల్ అడ్వాన్స్డ్గా ట్రైన్ అప్ చేసుకుని ఉంచుకుంటే కనుక ఖచ్చితంగా తక్కువ బడ్జెట్లో ఎక్కువ లక్ష్యాలు అనేటువంటివి చేరవచ్చు అని చెప్పేసి మనకు ప్రూవ్ అయింది అదే రకంగా మీ పర్సనల్ ఫైనాన్స్లో కూడా సరైనటువంటి ప్రాపర్ ప్లానింగ్ స్పెండింగ్కి ఎంత మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ ఎంత డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ ఎంత నాన్ డిస్క్రిషనరీ ఎక్స్పెన్సెస్ ఎంత లైఫ్ స్టైల్కి ఎంత సేవింగ్స్కి ఎంత ఇన్సూరెన్స్కి ఎంత ట్యాక్సెస్ ఎంత పే చేయాలి ఇన్వెస్ట్మెంట్స్ దేంట్లో ఎంత పెట్టాలి అనేటువంటి ప్రాపర్ ప్లానింగ్ బడ్జెటింగ్ వేసుకుంటే తక్కువ జీతం వచ్చినా సరే ఎక్కువ ఆదాయంతో పాటు ఎక్కువగా పొదుపు చేయడానికి మదుపు చేయడానికి అవకాశం ఉంటుంది లక్ష్యాలని తొందరగా చేరుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి అండ్ 5వది వచ్చేటప్పటికైతే కనుక ఎక్సిజెన్సీస్కి ప్రిపేర్ అయ్యి ఉండడం అని చెప్పేసి సో ప్రమాదం జరిగినా కూడా ప్లాన్ సక్సెస్ అవుతుంది అనేటువంటిది ఇస్రో చైర్మన్ ఎలా అయితే అంత ఖచ్చితంగా చెప్పగలిగారో సో మీ దగ్గర ఎమర్జెన్సీ వచ్చినా కూడా ఏదైనా ప్రమాదం జరిగినా కూడా మీ తాలూకా పర్సనల్ లైఫ్ స్టైల్ అనేటువంటిది మెయింటైన్ అవుతూ ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి
క్రిటికల్ ప్లానింగ్ అనేటువంటిది, కంటింజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు ప్రణాళికతో ప్రూవ్ చేసుకుంటూ ఉండగలగాలి. ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా తట్టుకునేటట్టుగా మీ ప్లాన్ అనేటువంటిది ఉండాలి. సో దాన్ని ఏం చేయొచ్చు ఎట్లా చేయొచ్చు అనేటువంటిది డౌన్ ద లైన్ చూద్దాం. అండ్ ఆరో పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక అవుట్కమ్ ఎప్పుడు ఇమీడియట్గా రాదు. కొన్నిసార్లు ఏంటంటే ఇమీడియట్గా వచ్చినా కూడా దీర్ఘకాలం ఆ జర్నీ అనేటువంటిది కంటిన్యూ అవ్వాలి కాబట్టి, సో ఫైనాన్సెస్ కావచ్చు, ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అన్నీ దీర్ఘకాల దృష్టితో చూసుకుంటూ షార్ట్ టర్మ్ తాలూకా ఇంప్లికేషన్స్ని అండర్స్టాండ్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సింది. సో ఫోకస్ ఆన్ ద ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ది అవుట్కమ్. సో నేను పెట్టిన పెట్టుబడికి నాకు ఎంత రిటర్న్ వస్తుంది ఏంటి అనేటువంటి పద్ధతిలో ఆలోచించకుండా, నేను పెడుతున్నటువంటి పెట్టుబడి కరెక్టా కాదా, సరైనటువంటి డ్యూ డెలిజెన్స్ పాటించానా లేదా అనేటువంటిది ఎప్పటికప్పుడు తీసుకోవాల్సినటువంటిది. ఏడో పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక మినిమైజింగ్ ది వాలటాలిటీ అండ్ రిస్క్స్ ఇన్ రియలైజింగ్ యువర్ గోల్. సో ఎప్పుడైతే మనం చేరాలి అనుకునేటువంటి లక్ష్యాల మీద దృష్టి పెడతామో, సో వాటికి ఉన్నటువంటి అవరోధాలు తప్పించుకోవడానికి అండ్ వాటిని చేరుకోవడానికి కావాల్సినటువంటి లక్ష్య ప్రణాళిక అనేటువంటిది చేసుకుంటాం. రెండోది వచ్చేటప్పటికైతే కనుక లక్ష్యానికి దగ్గరలో ఉండేటప్పుడు ఒక రకమైనటువంటి ప్లానింగ్ కావాలి, లక్ష్యానికి దూరంగా ఉండేటప్పుడు ఒక రకమైనటువంటి ప్లానింగ్ కావాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే స్టేజ్ వన్, స్టేజ్ టూ, స్టేజ్ త్రీ అనేవి, ఎస్పెషలీ స్టేజ్ త్రీ చాలా క్రూషియల్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆస్తుల్ని కూడబెట్టడం కాదు, సో ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి ఆస్తులను కూడబెట్టుకుంటూ వాటిని ఎలా ఖర్చు చేయాలి, ఎస్పెషలీ రిటైర్మెంట్ ప్లానింగ్ అప్పుడు, లేదంటే ఏదైనా పిల్లల తాలూకా పెద్ద చదువుల కోసం వచ్చేటప్పుడు, లేదంటే పెళ్ళిళ్ళ కోసం దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి రిస్క్ ప్లానింగ్ అండ్ ప్రాపర్ మైండ్ సెట్తో ఉంటే కనుక ఆబ్వియస్లీ ఆ గోల్స్ని కూడా రీచ్ అవ్వచ్చు అని చెప్పేసి చూస్తున్నాం. ఎనిమిదోది ఏదైతే ఉందో, సో స్ట్రెయిట్గా వెళ్ళినా కూడా లక్ష్యాన్ని చేరుకోవచ్చు అండ్ ఎలిప్టికల్ ఆర్బిట్లో కూడా వెళ్ళినా కూడా మనం లక్ష్యాలను చేరుకోవచ్చు అని ఏదైతే చెప్పామో, సో టైమింగ్ ది ఇన్వెస్ట్మెంట్ అండ్ టైమింగ్ ది ఇన్వెస్ట్మెంట్. సో జనరల్గా ప్రపంచంలో ఏంటి అంటే ఒడిదొడుకులు, ఆటపోట్లు అనేవి చాలా సహజం ప్రతి బిజినెస్లో. ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్లో కావచ్చు, గోల్డ్లో కావచ్చు, లేదంటే స్టాక్ మార్కెట్లో కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, ప్రతిదానికి కూడా ఒక అవకాశం అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కావాల్సినటువంటి సరైనటువంటి అమౌంట్స్ రెడీగా ఉంచుకోవడం, సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే కనుక ఆబ్వియస్లీ మనకు అనుకున్నటువంటి లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా హ్యూమంగస్ వెల్త్ని క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. తొమ్మిదవది ఏదైతే ఉందో లెగసీ క్యారీ అని చెప్పేసి, ఎప్పుడో 2000 సంవత్సరంలో అనేక రకాల ప్రభుత్వాలు మారినా కూడా ఈ మిషన్ అనేటువంటిది క్యారీ ఫార్వర్డ్ అయింది కాబట్టి మీ తదనంతరం మీకు కావాల్సినటువంటి ఆస్తులు, బిజినెస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మీ తాలూకా వారసులు సరిగ్గా నడపడానికి కావాల్సినటువంటి ప్రణాళిక కూడా కావాలి. అది ఏంటి అనేటువంటి నెక్స్ట్ పాయింట్లో చూద్దాం. ఏం జరుగుతుంది, ఏం జరగాలి అన్న దాంట్లో ఒక్కొక్క 9 పాయింట్లు చొప్పున చూసాం కాబట్టి ఇప్పుడు వాటి నుంచి మనం ఎలా జరిపించుకోవచ్చు, ఎలా ముందుకెళ్ళొచ్చు అనేటువంటిది కూడా ఒక 9 పాయింట్లో డిజైన్ చేయడం జరిగింది. ఆ 9 ఏంటి అన్నది చూద్దాం. 1, R&Dలో ఎలా అయితే మనం స్పెండ్ పెట్టుకోవాలని చెప్పేసి అన్నామో, సో కొత్త ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, వాటి తాలూకా వర్కింగ్ మెకానిజము, వాటి తాలూకా రిటర్న్ మెకానిజము, టాక్సేషన్ పార్టు, రిస్క్ ఏంటి అనేటువంటివి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉండండి. ఏదో నాకు రియల్ ఎస్టేట్లో పెట్టుబడిపై అవగాహన ఉంది కాబట్టి, బంగారంపై పెట్టుబడి అవగాహన ఉంది కాబట్టి, బ్యాంక్ డిపాజిట్లపై ఉంది, చిట్ ఫండ్స్ పై ఉంది అనుకుంటే కొత్త రకమైనటువంటి మార్గాల్ని, కొత్త రకమైనటువంటి ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వెనకబడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం కొత్త వాటిపై అవగాహన అనేటువంటిది పెంచుకోండి. రెండోది వచ్చేటప్పటికైతే కనుక రిస్క్ మేనేజ్మెంట్ గురించి మనం చెప్పుకునేటప్పుడు ఎస్పెషలీ డైవర్సిఫికేషన్గా కావచ్చు అండ్ లాంగ్ టర్మ్ కేర్ ఏదైతే ఉంటుందో, అంటే దీర్ఘకాలంలో మనకి అభివృద్ధి చెందగలిగేటువంటివి, ఆస్తులు కూడబెట్టగలిగేటువంటివి, ఆదాయం తెచ్చిపెట్టగలిగేటువంటి మార్గాలని అన్వేషించి వాటిల్లో పెట్టుబడులు అనేటువంటివి పెట్టగలగాలి. రిస్క్ తగ్గించుకోవడానికి కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. లైఫ్లో ఉండేటువంటి ప్రమాదాలకు కావచ్చు, లేదంటే పెట్టుబడులకు ఉండేటువంటి ప్రమాదాలను తప్పించుకుంటూ మనకు కావాల్సినటువంటి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోవాల్సింది. అండ్ ఇందాక చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్లో క్రాష్లు ఎలా అయితే వస్తాయో, గోల్డ్ తాలూకా ప్రైజెస్ ఒక్కోసారి 5% to 10% ఎలా అయితే పడుతుంటాయో, స్టాక్ మార్కెట్లో 20% మార్కెట్లో కుప్పకూలినా కూడా తిరిగి మళ్ళీ కొత్తగా హైస్ని అందుకోవడానికి ఎలా అయితే ప్రయత్నిస్తూ ఉంటాయో, సో అటువంటి డిక్లైన్స్లో కొత్త కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటే అదే మీకు దీర్ఘకాలంలో మంచి లక్ష్యాలని, మంచి ఫలితాలని ఇస్తుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 3వ పాయింట్ వచ్చేటప్పటికైతే కనుక రిమైన్ పర్సిస్టెంట్ అండ్ ట్రాక్ యువర్ ప్రోగ్రెస్.
సో మీ నాకు పెట్టుబడి పెట్టిన దగ్గర నుంచి నాకు ఎంత రిటర్న్ వచ్చింది, దానివల్ల ఎంత నష్టపోయాను, నాకు బ్యాంక్ వడ్డీ వచ్చిందా లేదా, లేదంటే నేను స్టాక్ మార్కెట్ కన్నా ఎక్కువ సంపాదించానే లేదా, లేదంటే నా పక్కవాడి కన్నా నాకు ఆదాయం ఎక్కువ వస్తుందా లేదా అనేటువంటి దానికన్నా మనకు ఉన్నటువంటి లక్ష్యాలని మనం ఎంత దగ్గరలో ఉన్నాం, ఎంత దూరంలో ఉన్నాం, మార్చుకోవాల్సినటువంటి పరిణామ క్రమం ఏంటి, మనకి ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి రెడీగా ఉందా లేదా అనేటువంటివి ఎప్పటికప్పుడు మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. నాలుగోది వచ్చేటప్పుడైతే కనుక మేకర్ అండ్ చెక్కర్ అని చెప్పేసి అని కుటుంబంలో ఎంతసేపు పెద్ద ఎవరైతే ఉన్నారో, జనరల్గా మగవాళ్ళు ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటిని క్రాస్ చెక్ చేసేటువంటి మెకానిజం. సో ఇక్కడ మీరు డిజైన్ చేస్తున్నటువంటి ప్లానింగ్ ఏదైతే ఉందో, ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్, మనం చంద్రయాన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి చర్చించుకొని ఇంప్లిమెంటేషన్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. అదే రకంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి కూర్చొని ఒక ఫైనాన్షియల్ ప్లాన్ని కావాల్సినటువంటివి ఏంటి, సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేటువంటి మేకర్ చెక్కర్ కాన్సెప్ట్లో చేసుకుంటే, సో డెడికేటెడ్గా బడ్జెట్ ఎలకేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొన్నిటికి ఏంటంటే స్పెండింగ్ ఎంత, తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటిది ఒక ప్లాన్ గీసుకోవడం, అండ్ వాటి ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేవా అనేటువంటిది ఫ్యామిలీ మెంబర్స్లో వేరే మెంబర్ చెక్ చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐదోది వచ్చేటప్పటికైతే కనుక రిస్క్ మిటిగేషన్ ఆర్ ఎమర్జెన్సీస్కి ప్రిపేర్ అవ్వడం అని చెప్పేసి దీన్ని రెండు రకాలుగా చూసుకోవచ్చు. లైఫ్లో ఏదైనా ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు తట్టుకోవడానికి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ ఫండ్స్ని సెపరేట్గా పెట్టుకోవడం, రెండోది ఒకవేళ ఆ ఎమర్జెన్సీ వచ్చినా కూడా మన సొంత డబ్బులు మన పాకెట్లోంచి నష్టపోకుండా ఉండేలాగా కావాల్సినటువంటి ఇన్సూరెన్స్ ప్లానింగ్ని కూడా ప్లాన్ చేసుకోవడం. సో తెలివైన వాళ్ళ లక్షణం ఏంటంటే ఏదైనా ప్రమాదం వచ్చినా కూడా ఆ ప్రమాదం వల్ల మనం నష్టపోకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బులు అనేటువంటి పెట్టుబడి పెట్టించుకోగలిగితే అది తెలివైన వాడి లక్షణం కింద మనం చెప్పుకుంటాం. సో వాటి కోసం వచ్చేటప్పుడు అయితే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, హోమ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ఇండెమ్నిటీ కావచ్చు, ఇలాంటివి అనేక రకాలు ఉన్నాయి. సో ప్రమాదం అనేటువంటిది చెప్పి రాదు కాబట్టి సో ఆ ప్రమాదానికి తగ్గట్టుగా మనం రెడీ అయి ఉన్నామా లేదా అనేటువంటి చూసుకుంటాం. నెక్స్ట్ ఆరో పాయింట్ కింద వచ్చేటప్పుడు అయితే కనుక వెల్త్ క్రియేషన్ ఈజ్ ఎ జర్నీ, నాట్ ఎ డెస్టినేషన్. సో జనరల్గా ఏమనుకుంటారంటే నాకు ఒక 10 కోట్ల ఆస్తి ఉంటే చాలు, లేదంటే 100 కోట్ల ఆస్తి ఉంటే చాలు, లేదా నాకు ఒక సొంత ఇల్లు ఉంటే చాలు, లేదంటే కారు కొనుక్కోవడానికి ఒక 25 లక్షలు ఉంటే చాలు, ఇలాగా కొన్ని లెక్కలు అయితే వేసుకుంటూ ఉంటారు. అయితే ఏంటి అంటే జీవితంలో ఒక కారు పోతే కొత్త కారు కొనుక్కోవాలి, లేదంటే చిన్నింటి నుంచి పెద్దింటికి ఎమర్జ్ అవ్వాలి, లేదంటే పిల్లల తాలూకా లైఫ్ స్టైల్ని మన తాలూకా లైఫ్ స్టైల్ని ఎలివేట్ చేసుకుంటూ ఉండాలి అనేటువంటిది ఒక జర్నీ, ఏదో ఒక స్టెప్ ప్రాసెస్ కాదు అది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి జర్నీ ఏదైతే ఉందో సో ఆ జర్నీ ఇంపార్టెంట్ రాదర్ దాన్ యువర్ ఫైనాన్షియల్ గోల్స్ అనేటువంటిది చూసుకోవాలి. సో ఇక్కడ డెస్టినేషన్తో పాటు జర్నీ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 7, మారుతున్నటువంటి పరిణామాలకు తగ్గట్టుగా ఇప్పుడు ఏవైతే చంద్రయాన్లో కూడా స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని ఏదైతే మనం చెప్పామో అదే రకంగా మార్కెట్ పరిణామాలకు తగ్గట్టుగా మన తాలూకా ఉన్నటువంటి ఆస్తుల్ని కావచ్చు, పెట్టుబడులను కావచ్చు, మనకున్నటువంటి సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత టాక్సేషన్ పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు రీవ్యాంప్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇక్కడ అసెట్ అలొకేషన్ మార్చుకుంటూ ఉండాలి, మన ఫైనాన్షియల్ ప్లాన్ కూడా ఎప్పటికప్పుడు కొంచెం వస్తున్నటువంటి కొత్త ఇన్ఫర్మేషన్కి తగ్గట్టుగా మారుతూ ఉండాల్సినటువంటి అవసరం. 8వది వచ్చేటప్పటికి డ్యూరింగ్ డౌన్ టర్న్స్లో అయితే కనుక స్ట్రాంగ్గా ఉండేటువంటి అసెట్ క్లాసెస్ని, లేదంటే దీర్ఘకాలంలో మనకి మంచి ఎప్రిషియేషన్ ఇచ్చినటువంటి అసెట్ క్లాసెస్, రియల్ ఎస్టేట్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, స్టాక్స్ కావచ్చు, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీర్ఘకాలంలో లాంగ్ రన్లో ఉంటూ వాటి తాలూకా డౌన్ టర్న్లో కూడా మనకు మంచి లాభాలు రావాలి అనుకుంటే కనుక రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలి, లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేయాలి, రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ వచ్చేటప్పటికి ఏంటి అంటే జనరల్గా మార్కెట్స్ డౌన్ టర్న్లో ఉండేటప్పుడు మంచి మంచి ఆస్తులను సంపాదించుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు వస్తాయి. అటువంటి టైంలోనే మార్కెట్ బాగోలేదు, లేదంటే రియల్ ఎస్టేట్ ఇప్పుడు పడిపోతుంది, లేదంటే స్టాక్ మార్కెట్ ఇప్పుడు పడిపోతుంది, గోల్డ్ ప్రైసెస్ ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి ఇంకాస్త పడొచ్చేమో అనేటువంటి ఆలోచనలో పెట్టుబడులు పెట్టడానికి కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో కాకుండా అలాగ డౌన్ మూవ్స్ వచ్చేటప్పుడు ఏంటంటే ఇవన్నీ లాంగ్ రన్లో వెల్త్ క్రియేట్ చేసినటువంటి అసెట్స్ కాబట్టి సో వచ్చినటువంటి రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటు అంటే ప్రతి నెల ఎంతో కొంత అమౌంట్ వాటిలో పెట్టుబడి పెడుతూ ఒక సడన్ ఫాల్, క్రాష్ ఏదైనా వచ్చినప్పుడు ఏంటంటే అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా రెడీగా ఉండగలగాలి.
తొమ్మిదోది వచ్చేటప్పటికైతే కనుక లెగసీ ఏదైతే ఉందో ఆ లెగసీని క్యారీ చేయడానికి కావాల్సినటువంటిది జనరల్గా మన వారసులు కొట్టుకోకుండా మన తాలూకా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉండగలగాలి. దానికి ఏంటి అంటే వాళ్ళకి కావాల్సినటువంటి నామినేషన్లు ఇవ్వడం, తర్వాత విల్లు లాంటిది క్రియేట్ చేసుకోవడం, లేదంటే ఒక ట్రస్ట్ అనేటువంటిది బిల్డ్ చేసుకోవడం, లేదంటే ఒక కంపెనీ స్ట్రక్చరో ఒక హెచ్ఓఎఫ్ స్ట్రక్చరో అనేటువంటి పద్ధతి ద్వారా మనం సంపాదించినటువంటి ఆస్తులు మన తాలూకా ఆలోచన విధానం ఏదైతే ఉందో అది సరిగ్గా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు లాంగ్ రన్లో ఇప్పుడు ఈ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీ లక్ష్యాలని చేరుతారు, మీ తాలూకా లెగసీని కూడా మీ వారసులు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇది వ్యూవర్స్, ఇంతవరకు మనం ఏంటంటే డిఫరెంట్ 9 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చంద్రయాన్ కావచ్చు, ఆదిత్యది కావచ్చు, వీటిని మనం కంపేర్ చేసుకుంటూ మన లైఫ్లో ముందుకెళ్ళడానికి, మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ముందుకెళ్ళడానికి కావాల్సినటువంటి మేజర్ పాయింట్స్ అనేటువంటివి మనం డిస్కస్ చేసుకున్నాం. సో చంద్రయాన్ 3 లోనార్ ఎక్స్ప్లోరేషన్ ఏదైతే ఉందో ఒక హ్యూమన్ ఇన్నోవేషన్, ఒక డిటర్మినేషన్ అండ్ సైంటిఫిక్ ఎక్స్ప్లోరేషన్తో కలగలిపినటువంటి ఒక మిషన్గా మనం చెప్పుకుంటున్నాం. అదే రకంగా మనం జీవితంలో మనకు కావాల్సినటువంటి లక్ష్యాలు చేరుకోవాలి అన్నా, ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలి అన్నా, బెటర్ లైఫ్ స్టైల్ కావాలి అన్నా కూడా ఖచ్చితంగా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఇందాక చెప్పినటువంటి 9 x 3 పాయింట్స్, మొత్తం టోటల్ 27 పాయింట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఖచ్చితంగా లైఫ్లో మీరు ముందుకెళ్ళవచ్చు, మీతో పాటు సమాజం కూడా ముందుకెళ్తుంది, మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి. నచ్చితే, వీడియో నచ్చితే కనుక వేరే వాళ్ళకి షేర్ చేయండి, ఇంకా బాగా నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వ్యూయర్స్, ఇది ఇవాళ రావు గారి అనాలిసిస్ ఎపిసోడ్. తిరిగి మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.